కరోనా వైరస్ వ్యాప్తి గురించి అనేక సిద్ధాంతాలు ఇప్పుడు చర్చలో ఉన్నాయి. ఆరోగ్య వైద్య కారణాలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆర్థిక కారణాలను చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, సామాజిక కారణాలు చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను ఇవాళ ఆర్థిక వ్యవస్థలకి కరోనా వ్యాప్తికి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని గ్రాఫ్ రూపంలో మీకు వివరించేయడం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక విమర్శ ఏమిటంటే కరోనా సంబంధించి 1991 ప్రాంతంలో మనం డబ్ల్యూటీఓని ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎల్పిజి సిద్ధాంతం కూడా వచ్చింది, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని సరళీకృత ఆర్థిక విధానం అంటుంటాం దాన్ని. ఆ సరళీకృత ఆర్థిక విధానం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత అనేక దేశాలు ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేసింది అనేది ప్రధాన విమర్శ. ఇతర రంగాల మీద కార్పొరేట్లకు ప్రోత్సాహాలు ఇచ్చేటువంటి పని మీద పడి ప్రజా సంక్షేమాన్ని తగ్గించేశారని, ఆ సంక్షేమంలో ప్రజా ఆరోగ్యాన్ని మరింత నిర్లక్ష్యం చేశారని అనేది ఒక విమర్శ ప్రధానంగా. అందువల్ల నేను ఇవాళ ఆర్థిక వ్యవస్థలకి కరోనా వ్యాప్తికి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని గ్రాఫ్ రూపంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ దీనిలో గ్రాఫ్ ఉన్నది ఏ సిరీస్, సిరీస్ 2 అండ్ సిరీస్ 3. సిరీస్ 2 రెడ్ కలర్లో ఉంది ఇక్కడ, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన హారం, ఇది గీత, ఇది లైన్. రెండవది గ్రీన్ కలర్లో ఉంది, లైట్ గ్రీన్ కలర్లో, ఇది కరోనా సోకిన వారి సంఖ్య ఆయా దేశాల్లో. రెండింటి మధ్యన ఒక సంబంధం చాలా స్పష్టంగానే కనబడుతున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అన్నిటికన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థ యుఎస్ఏ. యుఎస్ఏలోనే కరోనా అందరికన్నా కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటాం. మనం ఇక్కడ యుఎస్ఏలో దాదాపుగా ఇవాళైతే 533,115 మంది కరోనా బారిన పడున్నారు. దాని తర్వాత దేశం ఆర్థిక వ్యవస్థలో చైనా. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, కొన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థ కన్నా కూడాను కరోనాని తగ్గించగలిగిన కొన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థ కన్నా కూడాను అంటే కంట్రోల్ చేయగలిగి కూడాను కంట్రోల్ చేయని దేశాలు ఉన్నాయి ఇక్కడ చాలా. దాంట్లో అమెరికా మొదటి స్థానం. అమెరికా ఆర్థిక వ్యవస్థ కన్నా కూడాను ఉండాల్సిన దానికన్నా అక్కడ కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉన్నది. అట్లాగే జర్మనీలో ఆ పరిస్థితి ఉంది, ఆర్థిక వ్యవస్థ కన్నా ఎక్కువగా ఉంది అక్కడ. అలాగే ఫ్రాన్స్లో కూడా ఆ పరిస్థితి ఉంది, యూకేలో ఆ పరిస్థితి ఉంది, పైగా బ్రెజిల్, కెనడా, రష్యాలో తక్కువ ఉన్నది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కన్నా కూడాను కరోనా వ్యాప్తి ఆ దేశాల్లో తక్కువగా ఉన్నది. కానీ స్పెయిన్ దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కన్నా చాలా ఎక్కువగా ఉన్నది. అట్లాగే మనకి ఇరాన్లో కూడాను వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కన్నా కూడాను ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, ఐర్లాండ్, పాకిస్తాన్, పోర్చుగల్ మటుకు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కెపాసిటీ ఎంత ఉందో ఆ స్థాయిలో మాత్రమే కరోనా అక్కడ వ్యాపించినట్టుగా కనపడుతుంది. ఇక్కడ ఒక భారతదేశానికి సంబంధించి ఒక మాత్ర విషయం ఏంటంటే, మనకు ఆర్థిక వ్యవస్థ కన్నా కూడాను కరోనా వ్యాప్తి తక్కువగానే ఉన్నది. అంటే మనం బాగానే కంట్రోల్ చేసామని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక మీరు గమనిస్తే ఈ రెడ్ లైన్ కన్నా కూడా గ్రీన్ లైన్ అమెరికాలో ఎక్కువ ఉంది, రెడ్ లైన్ కన్నా కూడాను ఇండియాకి సంబంధించి తక్కువగా ఉంది గ్రీన్ లైన్. అంటే మన ప్రపోర్షనట్గా చూసేదైతే, సాపేక్షంగా చూసేదైతే మనం బాగానే కంట్రోల్ చేస్తామని అర్థం. ఈ సంబంధాన్ని వివరించాలనుకున్న ఎకానమీ అండ్ కరోనా అని చెప్పి అని రెండింటి సంబంధాన్ని ఒక అర్థం చేసుకోవడం గ్రాఫ్ ద్వారా మీకు చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.